Hi students, first of all, happy Teachers Day to all the teachers across the world and meek kuda thank you. Chala mandi chala wishes pampicharu, happy Teachers Day ani. Tarvata na story mi andariki telisinde accidental ga faculty aina vanni. Na life story lo ye incident teesesina Vijay Academy unda cheppalante chinna chinna incident lu teesesina undadu adento నాకు కూడా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. టీసీఎస్ మానేయకపోయినా, తర్వాత నేను జాయిన్ అయ్యే హాస్టల్ అది కాకుండా వేరే హాస్టల్లో జాయిన్ అయి ఉన్నా, నేను ఎంటెక్ జాయిన్ అవ్వకపోయినా, అశ్విని మీట్ అవ్వకపోయినా, ఐఓసిఎల్ జాయిన్ అవ్వకపోయినా, అంత అసలు ఎంత లింక్ ఉంటుందంటే విజయ అకాడమీ ఫామ్ అవ్వడానికి. అందులో ఏ ఇన్సిడెంట్ తీసేసినా విజయ అకాడమీ ఉండదు, అక్కడి నుంచి లైఫ్ అంతా వేరేలాగా కనబడుతుంది. సో అలా ఏదో ఫోర్స్ఫుల్గా మనం అనుకోకుండా ఈ ఫీల్డ్లోకి వచ్చేసాం. సో ఫైనల్గా ఇంతకంటే బెస్ట్ ఏమన్నా ఉంటుందా అని నేను ఫీల్ అయ్యేంత మంచి ప్రొఫెషన్లోకి వచ్చానని నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సో వేరే ఏ ప్రొఫెషన్లో అయినా డబ్బు పేరు రావచ్చు, బట్ ఇంత సాటిస్ఫాక్షన్ అనేది మాత్రం నాకు తెలిసినంత వరకు వేరే ఏ ఫీల్డ్లో సాధ్యం కాదు. నిన్ననే పాలిటెక్నిక్ లెక్చర్ ఎగ్జామ్ కూడా జరిగింది. సో స్టాండర్డ్ ఆఫ్ ది ఎగ్జామ్ చాలా తక్కువ ఉంది, బాగా చదివిన వాళ్ళకి మళ్ళీ అన్యాయం జరుగుతుంది అని విన్నాను. వాటెవర్, సో ఫైనల్గా డెమో క్లాస్ కూడా తీసేశారు కాబట్టి ఎవరైతే టీచింగ్ ప్రొఫెషన్లోకి ఎంటర్ అవ్వబోతున్నారో పాలిటెక్నిక్ లెక్చర్ ద్వారా, సో అట్లీస్ట్ మీరు తీసుకున్న ప్రొఫెషన్కి ఒకవేళ యు ఆర్ నాట్ వర్దీ క్యాండిడేట్ అని మీకు అనిపించినా కూడా యు ట్రై టు ఇంప్రూవ్ యువర్ సెల్ఫ్. సో టీచింగ్ ప్రొఫెషన్ అనేది చాలా గొప్ప ప్రొఫెషన్. సో వచ్చినటువంటి అవకాశాన్ని మీరు కూడా మంచిగా మోల్డ్ చేసుకోండి. ఇక్కడ ఇప్పుడు ఏడబ్లీ జాబ్ వచ్చిన వాడు ఏడబ్లీకి అర్హుడు అని చెప్పడానికి ఏం లేదండి. సి వాట్ దట్ ప్రొఫెషన్ రిక్వైర్ డైనమిక్ క్వాలిటీస్ అనేవి, ఆ క్వాలిటీస్ టెస్ట్ చేయదు బేసిక్గా ఎగ్జామ్. నిజంగా ఆ జాబ్కి ఏ క్వాలిటీస్ కావాలో ఆ క్వాలిటీస్కి సంబంధించిన ఎగ్జామే కాదు అది. అక్కడ జరిగేది వేరు, మీరు రాసేది వేరు, అక్కడ ఉండాల్సిన పర్సనాలిటీ స్కిల్స్ వేరు, సబ్జెక్ట్ రిలేటెడ్ స్కిల్స్, సబ్జెక్ట్ అంటే రిలేటివ్లీ చాలా తక్కువ ఉంటుంది సబ్జెక్ట్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. బట్ ఆ పోస్ట్లో ఒకరిని కూర్చోబెట్టడానికి ఒక ప్రొసీజర్ కావాలి. ఎక్కువ కష్టపడి నిజాయితీగా సిన్సియర్గా కష్టపడి తెలివితేటలు ఉన్న వాళ్ళని ఫిల్టర్ చేయడమే బెస్ట్ బెటర్ ఆప్షన్ కాబట్టి ఆ మెథడ్ని ఎంచుకోవాలి. లేదు ఇప్పుడు ఒక నార్మల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని పెట్టి కొన్ని సంవత్సరాల పాటు నడిపిస్తూ ఉన్నప్పుడు కూడా ప్రపంచమో రాష్ట్రమో ఏం ఆగిపోవడం లేదు, పనులు జరుగుతున్నాయి. నేను ఒకరిని తక్కువ చేయాలని మాట్లాడడం లేదు, కానీ జస్ట్ అండర్స్టాండ్ ద సిచ్యువేషన్ అంటున్నా అంతే, అంతకుమించి ఏం లేదు. ఆ ప్లేస్కి ఎంత బెటర్ పర్సన్ వస్తే అక్కడ వర్క్ క్వాలిటీ ఇంకొంచెం బెటర్గా ఉండే అవకాశం ఉంది. అది కేవలం తన సబ్జెక్ట్ రిలేటెడ్ కాదు, తన క్యారెక్టర్ రిలేటెడ్ అన్నిట్లో బాగా సబ్జెక్ట్ ఉండి ఫుల్ కరప్టెడ్ అయ్యేవాడి కంటే నిజాయితీగా వాడి పని వాడు చేసుకునేవాడు ఆ ప్రొఫెషన్కి మంచివాడు కావచ్చు. సో నిజంగా ఆ ప్రొఫెషన్కి ఏమి కావాలో అది టెస్ట్ చేసే కైండ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అయితే కాదు. ఉన్నటువంటి వాళ్ళల్లో సిన్సియర్గా ప్రిపేర్ అయిన వాళ్ళు, తెలివైన వాళ్ళకి జాబ్ ఇవ్వడం న్యాయం కాబట్టి అలా ఒక ఎగ్జామ్ పెట్టి ఫిల్టర్ చేసి తీసుకోవాల్సి ఉంటుంది అంతే. సో వాట్ ఎవర్ హ్యాపెండ్ జరిగిపోయింది. సో ఏడబ్ల్యూ కావచ్చు, పాలిటెక్నిక్ లెక్చర్ కావచ్చు, మీకు సూటు కానటువంటి జాబు అంటే మీకు దాని ప్రొఫెషను ఎలా ఉంటుంది ఏంటి అనేది తెలియకపోయినా కూడా మీ క్యారెక్టర్ని మార్చు ఆ ఫీల్డ్కి న్యాయం జరిగేలాగా మిమ్మల్ని మీరు మౌల్డ్ చేసుకోవాలి, లేదా ఆ ఫీల్డ్లైనా వదిలేయండి, కానీ జీతం తీసుకుంటూ ఆ ప్రొఫెషన్కి మాత్రం అన్యాయం చేయొద్దు అనేది ఒకటి. ఈరోజు మీరు డిజర్వ్ కాకపోవచ్చు ఆ జాబ్కి, బట్ యూ హ్యావ్ టు మౌల్డ్ యువర్ సెల్ఫ్. ఇప్పుడు నేనే ఉన్నాను, నాకు చాలా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉండేది. అసలు టీచింగ్ ప్రొఫెషన్కి నేను ఎప్పుడు రాను అని ఎందుకు అనుకునేవాడిని అంటే నాకు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వల్లే నేను అలా అనుకునేవాడిని బేసిక్గా. అండ్ చూడ్డానికి కూడా చాలా చిన్న ఏజ్ లాగా ఉంటుంది కాబట్టి నేను ఇప్పుడు ఎలా ఉన్నానో చూస్తే మీరు 10 సంవత్సరాల క్రితం ఎలా ఉన్నానో ఊహించుకోవచ్చు. నేను ఒకసారి ఫోటో కూడా పెట్టిన మీకు, అప్పుడే ఇంటర్మీడియట్ అయిపోయిన క్యాండిడేట్ లాగా ఉండేవాడిని నేను బీటెక్ అయిపోయినప్పుడు, ఓ బీటెక్ ఫస్ట్ ఇయర్ అంతే. సో ఆ పర్సనాలిటీతో ఆల్రెడీ బీటెక్ అయిపోయిన వాళ్లకు క్లాస్ చెప్పాలంటే, దట్టు ఎక్స్పీరియన్స్ లేకుండా చెప్పాలంటే, దట్టు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉన్న నాలాంటి వాడు చెప్పాలంటే ఎలా, అసలు ఎలా జరిగిందో, ఎలా చెప్పానో, ఏం జరిగిందో, అది అలా జరిగిపోయింది అంతే. అసలు ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందో, ఎందుకు రిస్క్ చేసినానో నిజంగా తెలియదు నాకు కూడా, అది అలా జరిగిపోయింది. అండ్ ఒక్కసారి ఆ ఫీల్డ్లోకి దిగిన తర్వాత ఆ ఫీల్డ్కి సంబంధించినట్టు
మనల్ని మనం ఎలా మోల్డ్ చేసుకోవాలి. టీచింగ్ ప్రొఫెషన్లో స్టూడెంట్స్కి నేర్పించడమే కాకుండా నేను కూడా పర్సనాలిటీ వైజ్ కానీ నాలెడ్జ్ వైజ్ కానీ చాలా విషయాలు తెలుసుకున్నాను. సో నాకు కూడా చాలా నేర్పించింది ఈ టీచింగ్ ప్రొఫెషన్ చెప్పాలంటే. సో రియల్లీ నాకు ఈ ప్రొఫెషన్ని చూస్ చేసుకోవడం చాలా చాలా హ్యాపీగా ఉంది. అంటే ఒక ఇంజనీరింగ్ కాలేజీలో ఫ్యాకల్టీనో ఇలా లిమిట్ అయిపోతే మనకు ఎవ్రీ ఇయర్ ఏం చేయాలనేది ఒక లిమిట్ అయిపోతుంది. అండ్ అకాడమిక్ కంటే నాన్ అకాడమిక్ వర్క్స్ చాలా ఉంటాయి, రిపీటెడ్ వర్క్ ఉంటుంది. అండ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎక్స్పోజర్ కావచ్చు, కాలేజెస్లో రిలేటివ్లీ అంత ఇంట్రెస్ట్గా క్లాసులు వినకపోవడం కావచ్చు, కేవలం మార్కుల కోసమో అటెండెన్స్ కూడా కోసమో రావడం కావచ్చు. సో అలా కాకుండా ఈ పర్టికులర్ ప్రొఫెషన్లో నిజంగా ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్, మల్టిపుల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, డిఫరెంట్ సైకాలజీస్, వీటన్నిటిని మీట్ అవ్వడం వల్ల కూడా నిజంగా నాకు కూడా ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ రిలేటెడ్ కావచ్చు, నాలెడ్జ్ రిలేటెడ్ కావచ్చు స్టూడెంట్స్ అడిగే డౌట్ తాలూకు. సో చాలా చాలా బెనిఫిట్ అయిందనే చెప్తున్నాను. సో చాలామంది చెప్పారు సార్ మీ వీడియోస్ వల్ల వీఆర్ లివింగ్ ఏ బెటర్ లైఫ్ టుడే అని. సో సిమిలర్గా నేను కూడా ఈ ప్రొఫెషన్ తీసుకోవడం వల్ల డెఫినెట్లీ నా లైఫ్ కూడా చాలా బెటర్గా ఉంది. నా లైఫ్లో హ్యాపీయెస్ట్ ఫేజ్ ఇది అని అనను, బట్ ఈ ఫేజ్లో ఇంత హ్యాపీగా ఉండడానికి కారణం టీచింగ్ ప్రొఫెషనే అంటాను. హ్యాపీయెస్ట్ ఫేజ్ అంటే నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను. సో 2013లో టీచింగ్ చేస్తూ వారానికి 2 రోజులు పనిచేసి 5 రోజులు జల్సా చేసేవాడిని కదా, అది ఇక నా లైఫ్లో మళ్ళీ రావాలనుకున్న రాలేనటువంటి ఫేజ్ అది. ఇప్పుడు అప్పుడు ఎంత సంపాదించాను అంత డబ్బులు ఉన్నాయి, కానీ ఆ లైఫ్ రాదు మళ్ళీ మనకి. మనం కావాలనుకున్న ఇప్పుడు వెళ్ళి పీజీలో స్టే చేసి అట్లే బతుకుదా అనుకున్నా మనం బ్రతకలేం, వీఆర్ నాట్ ద సేమ్ పర్సన్. కాబట్టి ఏదో చెప్దాం అనుకునేటో పోయింది. సరే, ఫైనల్గా నేను చెప్పేది ఒకటే, నేను అనుకోకుండా టీచింగ్ ప్రొఫెషన్కి వచ్చి నన్ను నేను రెగ్యులర్గా మోల్డ్ చేసుకుంటూ ఎలా అయితే ఈ ప్రొఫెషన్లో సక్సెస్ అనేది సాధించుకున్నానో, సో ఈరోజు మీరు చూస్తున్నారు విజయ అకాడమీ ఎంత సక్సెస్ అయిందనేది. సో మీరు కూడా హూఎవర్ ఇట్ ఈజ్, మార్కులు తక్కువ వచ్చినోడికి వచ్చిందా, ఎక్కువ వచ్చినోడికి వచ్చిందా, తెలివి తక్కువకి వచ్చిందా, హూఎవర్ ఇట్ ఈస్, సో రేపు మీకు ఒక ఆపర్చునిటీ వచ్చిన తర్వాత దాన్ని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోండి. వాట్ దట్ జాబ్ డిజర్వ్స్ అన్ ఆ క్వాలిటీస్ని మీరు డెవలప్ చేసుకోవడానికి ట్రై చేయండి. మీరు స్టేట్ టాపర్ అయినా కూడా ఆ పర్టికులర్ జాబ్కి మీకు ఏం కావాలో అది నేర్చుకోకపోతే వేస్ట్ అది. సో ఇప్పుడు దానికి పర్సనాలిటీ స్కిల్ కావాలి, పర్సనాలిటీ డెవలప్ చేసుకోవడము, మిమ్మల్ని మీరు మౌల్డ్, ఎప్పుడు పర్టికులర్గా గవర్నమెంట్ జాబ్స్లో చెప్తున్నాను, ఒక రిజిడ్ మెంటాలిటీ అనేది చాలా ప్రమాదము, మీరు ఎప్పుడు స్టే చేయలేరు. యు హ్యావ్ టు మౌల్డ్ అకార్డింగ్ టు ద సిచ్యువేషన్ ఫాలోడ్ బై యువర్ ఎథిక్స్. మీరు ఎథిక్స్ని వదిలేయాల్సిన అవసరం ఏమి ఉండదు గవర్నమెంట్ జాబ్స్లో, బట్ సిచ్యువేషన్కి తగ్గట్టు మీ అభిప్రాయాలు కావచ్చు ఇవి కొన్ని మార్చుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఈ సిచ్యువేషన్లో ఇది కరెక్ట్ కాదు, ఏది మంచిది అనేది మీ అభిప్రాయాలు ఇవన్నీ మారుతూ ఉంటాయి మీరు వర్క్ చేస్తున్న కొద్దీ. సో సిచ్యువేషన్కి తగ్గట్టు నేను ఇలానే ఉంటాను, నేను అలానే ఉంటాను అన్నట్టుగా కాకుండా మీరు తీసుకున్న జీతానికి కరెక్ట్, ఏది కరెక్ట్, మనం మంచి చేస్తున్నాం కంపెనీకి, కంపెనీకో కాలేజీకో వాటెవర్ అనే సాటిస్ఫాక్షన్ మీకు ఉండేలాగా పనిచేయండి. ఆ సాటిస్ఫాక్షన్ అనేది మీకు రిటైర్ అయిన టైంలో బాగా కనపడుతుంది, వాట్ కైండ్ ఆఫ్ వర్క్ వీటెడ్ అనేది. ఓకేనా? సో అదే నేను ఈ వీడియోలో చెప్పాలనుకుంటుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.